అండ్ షీఈస్ వెరీ క్లెవర్ ఉమెన్ ఆల్సో. అంటే స్క్రిప్ట్ వైజ్గా కానివ్వండి, షార్ట్ వైజ్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి, షీ నోస్ ఏది ఎంతవరకు చేస్తే బాగుంటుంది అవన్నీ తెలిసిన వ్యక్తి. ఆయన వచ్చి అమ్మా ఇలా అని చెప్పేసి స్క్రిప్ట్ వినమ్మా పాయింట్ అని చెప్పారు. ఓకే విన్నాను, ఓకే సార్, నాకు నాకు సమ్మతమే ఉన్నాను. ఇక్కడ ప్రాక్టికల్గా ఎలా ఉంటుందంటే, ఆ ఇబ్బంది ఎలా ఉంటుందంటే, లోపల కూర్చున్న వాడికి తప్ప బయట కూర్చున్న వాళ్ళకి తెలియదు. అది మట్టి కప్పెడతారు, కప్పెట్టారు, వర్షం పడుతుంది, చినుకులు. ఈ చినుకుల వల్ల నా కంట్లోకి మట్టి కళ్ళు పెట్టి తెరిచి చూడాలి. ఈ ఐ డ్రాప్స్ అంటే డ్రాప్స్ కింద డ్రాప్లెట్స్ పడి కంట్లోకి మట్టి వెళ్తుంది, కానీ నేను కళ్ళు తెరిచే చూడాలి, ఎమోషన్ ఉంటుంది. కాకుండా తడి మట్టి అంతా పైనుంచి కిందకి జారుతుంటుంది లోపల, నేను చేతులు కదపలేను. లోపల ఏదో పురుగు కుడుతున్నట్టు తొలుస్తున్నట్టు ఉంటుంది, ఏదో తిరుగుతున్నట్టు లోపల. అది బయటికి తెలియదు, నేనేం కదిలినా కానీ జనాలకి తెలియదు. నా బహుశా ఆ రోజు చేస్తున్న ప్రభా నాకు ఇది అవసరమా, లేకపోతే నాకు ఈ నీళ్ళు అవసరమా, నాకు ఈ గొయ్య అవసరమా, ఈ మట్టి అవసరమా, నాకు యాక్టింగ్ అవసరమా అని బహుశా నాకు ఆ ఒక 1 మినిట్ 2 మినిట్స్ అనిపించుండొచ్చు ఆ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు. బట్ సినిమా మీ సినిమాలో చూసిన తర్వాత, యాక్టింగ్ తెర మీద చూసుకున్న తర్వాత అన్నీ అవసరమే, డెఫినెట్గా తప్పేం లేదు. ఆ మాత్రం చేయకపోతే ఊరికే ఉత్తపడడానికి వచ్చేస్తుంది ఏంటి అనిపించింది. రష్మి గారిని మళ్ళీ నేను పాయింట్ చేసి చెప్తున్నా, ఆవిడ కూడా చాలా కష్టపడింది పాపం. షాల్ తీసుకొని పెట్టి ఆవిడ తవ్వడం గొయ్యి, ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అంతా గొయ్యితో తవ్వించినట్టే, బాగా కష్టపడింది ఆవిడ. మరి అచ్చ తెలుగు పేరున్న అమెరికా అమ్మాయి గట్టిగా ట్రై చేస్తే వర్కౌట్ అయ్యేలా ఉంది. No marriage, only romance.